ఒక స్క్రిప్ట్ రాస్తే భగవంతుడు ఇంకో స్క్రిప్ట్ రాశాడు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి చేతుల్లో ఏముండదు, అందుకని ఏది జరగాలో ఎప్పుడు ఎక్కడ జరగాలో జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఎమ్మెల్యేలు మీరు చేర్చుకున్నారు, అందుకనే దేవుడు స్క్రిప్ట్ రాశాడు 23 మంది మీరు గెలిచారని చెప్పి అసెంబ్లీలో అవమానం చేశారు. ముగ్గురు ఎంపీలు చేర్చుకున్నారు, అందుకే 3 ఎంపీలు గెలిచారని అవమానం చేశారు. 151లో నేను అనుకున్నాను మొదటి ఒకటన్నా ఉండదు, లాస్ట్ ఒకటన్నా ఉండదు అనుకున్నాను, కానీ మధ్యలో 5% అనుకోలేదు దేవుడు. 30 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎవరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని అరాచకంగా కొట్టారు, మీ బట్టలు తీసి ఎవరి వీడియోలు తీశారు, మిమ్మల్ని కొడుకు ఎవరి ఎమ్మెల్యేలకు వీడియోలు చూపెట్టారు, అవన్నీ కూడా త్వరలో ముఖ్యమంత్రి గారు చూపిస్తా ఉన్నారు. ఎంక్వైరీకి వస్తారో ఎంక్వైరీ మీరు చెప్పండి. అందరి మీద చట్టపరమైన చర్యలు ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా మీరు మరిసమైన మిమ్మల్ని కాపాడుకోవడం నేను మార్చి పోరని మీరు సమయంలో పాటించండి. ఒకళ్ళు పట్ల ఒకళ్ళు మర్యాదగా ప్రవర్తించండి, ఇష్టారాజ్యంగా మాట్లాడదు. నేను మిమ్మల్ని అందరికీ ఒకటే కోరుతున్నాను, గౌరవం ఒకరికొక ఒకరు గౌరవండి. మీకు ఏ పని కావాలో చెప్పండి, చేస్తాను. నేనేం చెప్పింది చేయాలి, నువ్వు నా వర్గంలో లేవు కాబట్టి నేను చేయను అని మీరు మాట్లాడదు. 36 మంది రాజకీయాల్లో ఉన్న నాకే వర్గం లేదు, మీకేది వర్గం గ్రామాల్లో. మనందరం ఒకటే పార్టీ. 11 మంది మిగిలింది. మీరు జిల్లా జిల్లా చూడండి, ఇంకా 4-5 సీట్లు మన వాళ్ళు సరిగ్గా చేసుకోలేక ఓడిపోయారు. ఉమ్మడి చిత్తూరులో 2, ఉమ్మడి కడపలో 3, ఉమ్మడి కర్నూలులో 2, ఉమ్మడి ప్రకాశంలో 2. ఇక పోతే జిల్లాల జిల్లాల ఓడిచిపెట్టుకుపోయినాయి. నెల్లూరు వాళ్ళు 10 గెలిచారు, మనం 10 గెలిచాము, ఒక సీటు వైసీపీకి లేదు. గుంటూరు ఫ్రీ, నో సీటు వైసీపీ. ఉమ్మడి కృష్ణా, నో సీటు వైసీపీ. ఉమ్మడి వెస్ట్ గోదావరి, సీట్ లేదు. ఉమ్మడి ఈస్ట్ గోదావరి, సీట్ లేదు. ఉమ్మడి విజయనగరం, సీట్ లేదు. ఉమ్మడి శ్రీకాకుళం, సీట్ లేదు. 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మనం కూడా వస్తుంది. అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని చెప్పేనా లేదా మీకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మనకి బాధ్యత అప్పచెప్పినప్పుడు, మనకి 5 సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చినప్పుడు మనం ట్రస్టీలో మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది మన రాజ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ఎవరి జాగీర్ కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంపద. ఇది 5 సంవత్సరాలకు ఎన్నిక కాబట్టి మనం ప్రజాప్రతినిధులుగా ప్రజలిచ్చిన అధికారాన్ని మనం బాధ్యతతో చేయగలిగినప్పుడే ప్రజల మనను మనం పొందుతామన్న సంగతి కూడా దీనికి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇది ఉమ్మడి కుటుంబం, ఇది సమైక్య కుటుంబం, ఇది ఉసైక్య కుటుంబం, ఇది తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ.